హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మేము కూడా బాగున్నామండి. ఇదిగో ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బీట్రూట్ పచ్చడి అండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అబ్బా, వేడివేడి అన్నాలకు చాలా బాగుంటుందండి పచ్చడి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టేస్టీగా వస్తుందని. ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఒక 8 నుండి 10 పచ్చిమిరపకాయలు వేపుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ పొట్టు మునిపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో బీట్రూట్లు 2 తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. బీట్రూట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. బీట్రూట్ చాలా మంచిది కదండి. ఎగా చిన్న చాలామంది పిల్లలు బీట్రూట్ ఫ్రై తినరు, అసలు బీట్రూట్ అంటేనే ఇష్టపడరు. అలాంటి పిల్లలకి చక్కగా ఇలా పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి, బాగా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు బీట్రూట్ కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, 4 వెల్లుల్లి డబ్బాలు వేసి మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపులన్నీ వేసేసుకుందాం. కరివేపాకు, 8 మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఇదిగోండి మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకుందాం. సరిపడే వేసుకోండి, 1-2 కాయలు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మిక్సర్ అంతా ఒక బౌల్లో వేసుకుని తాలింపు వేసేసుకోవడమే. కొంచెం క్లారిటీ లేదండి, కెమెరా ఏమనుకోవద్దు. అయిపోయిందండి బీట్రూట్ పచ్చడి. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. నేను ట్రై చేశాను, నిజంగా మేము చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ తినకపోతే పిల్లలు ఇది చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నేను హామీ ఇస్తున్నాను, తప్పకుండా తింటారు పిల్లలు. ఇష్టంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.